స్నేహితులతో సరదాగా నదిలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం మీదుగా తూపీలిపాలెంలో కలిసే స్వర్ణముఖి నదికి వరద నీరు వచ్చిన విషయం తెలిసిందే. నదిలో సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టాలనుకున్న 16 ఏళ్లు ఇంగిలాల నాగరాజు నదిలోకి దిగాడు. అయితే దిగిన కొద్దిసేపటికే అదుపు తప్పి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ బొజ్జయ్య నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడా ఆ బాలుడి ఆచూకీ కనిపించకపోవడంతో మరలా గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి డిఎస్పి రాజగోపాల్ రెడ్డి వచ్చి ఇక్కడ విషయాన్ని క్లుప్తంగా ఎస్ఐ బొజ్జనాయక్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ఆ బాలుడి ఆచూకీ కనుక్కొని ఒడ్డుకు చేర్చారు. ఆ బాలుని తల్లిదండ్రులు, ఇంగిలాల ఏడుకొండలు, రమణమ్మ మరియు గ్రామ ప్రజలు బోరున విలపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని బాలరెడ్డిపాలెం హాస్పిటల్కి తరలించారు. గాలింపు చర్యల్లో ఎస్ఐ బొజ్జనాయక్, వారి సిబ్బంది తహసీల్దార్ బి పద్మావతి, మండల విద్యాధికారులు సుభాషిణి, సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి పాల్గొన్నారు.